సో నేను పదే పదే మీ దగ్గర మీ స్పీచ్లు విన్నప్పుడు ఒక పెద్ద డైలాగ్ వింటున్నా, నేను జైపాల్ రెడ్డిని కాదు, జానారెడ్డిని కాదు, నేను రేవంత్ రెడ్డిని. ఏంటి రేవంత్ రెడ్డి అన్ని స్పెసిఫిక్గా అండర్లైన్ చేసి, జైపాల్ రెడ్డి, జానారెడ్డి కాదు, రేవంత్ రెడ్డి, ఏంటి రేవంత్ రెడ్డి స్పెషాలిటీ? జైపాల్ రెడ్డి గారు, జానారెడ్డి గారు సిద్ధాంత పరంగా హుందాతో కూడుకున్న భాష మీద పరిమితులు పెట్టుకొని రాజకీయాలు చేశారు. బెస్ట్ పార్లమెంటేరియన్గా ఆయన రానిచ్చిండ్రు. జానారెడ్డి గారు పరిపాలనలో కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా కానీ వాళ్ళు కించపరిచినట్టు వెకీల్గా వెటకారంగా మాట్లాడినా వాళ్ళ కర్మ అని వాళ్ళ కర్మకు వదిలేసిండు. నేను అదే చెప్పిన, నన్నంటే నేను ఊరుకోను, ఈట్క పత్త ఈట్క జవాబు పత్తర్సేది ఏం కానీ ఉర్దూలో సామెత ఉంది. సో నన్ను కెలకొద్దు, నన్ను కెలికితే నేను ఊరుకోను. నువ్వు హుందాగా మాట్లాడు, నేను జవాబిస్తా. నువ్వు ఏదైనా అంశాలు లేవనెత్తు, నేను సర్దిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నా. సో వాళ్ళిద్దరు ఏందనంటే, చే ఈ చిల్లరోళ్ళతో మాకెందుకని వాళ్ళు వదిలేసి వీళ్ళని వదిలేసిండ్రు. వాళ్ళని అవమానించేటట్టు మాట్లాడినా, కించపరిచిన మాట్లాడినా, నేనేమంటున్నా నేను ఊరుకోను. మీరు ఎందుకు హుందాగా ఉండకూడదు? వాళ్ళు నన్ను అంటే అంట, నేను అనను. జైపాల్ రెడ్డి, జానారెడ్డి లాగా కాదు. అందుకే చెప్తున్నా రజనీకాంత్ గారు, నేను అట్లా కాదు. మహాత్మా గాంధీ గారు ఓ మాట చెప్పారు, ఓ చెంప కొడితే ఇంకో చెంప చూపించని. మీరు కాదు, అది మహాత్మా గాంధీ గారి విధానం. రేవంత్ రెడ్డి ఏంటి, ఓ చెంప కొడితే రెండు చెంపలు వాళ్ళకు కొడతా అని నేను అంట. సో అందుకే నేను ఏమంటున్నా అంటే, ఆ చెంప మీద కొట్టాలన్న ఆలోచన మీకు రావడమే తప్పు. నన్ను ఒక చెంప మీద కొడితే నేను ఆ చెంప, ఈ చెంప, ఈపుల మీద కూడా వాయిస్తా, నా విధానం ఇది అని చెప్తున్నా. అందుకోసం నేనేమంటున్నా అంటే, నాతో పోటీ పెట్టుకునేటప్పుడే ఒక కార్యాచరణ మీద పోటీ పెట్టుకుందాం, ఒక అర్థవంతమైన చర్చల మీద పోటీ పెట్టుకుందాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పోటీ పడి పనిచేద్దాం. 10 సంవత్సరాలు మీరు పనిచేసిండ్రు, మీరు ఎలా చేస్తారు అది? 100% 100% కానీ జరుగుతున్న పొలిటికల్ వార్ చూస్తుంటే అలా ఎలా చేసేట్టు లేరేమోనని అనుకునే పరిస్థితి. రజనీకాంత్ గారు అదే తప్పు. నేను అందుకే చెప్తున్నా, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు వచ్చి నన్ను కలిసిండ్రు, అందరు రిప్రజెంటేషన్స్ తీసుకున్నా, అందరు గ్రీవెన్స్ ఇన్నా, అందరికి ఆదేశాలు ఇచ్చినా, ప్రోటోకాల్ పాటించండి అని చెప్పినా, ఎవరినైనా రాండి అని చెప్పినా, ఎవరినైనా కలుస్తున్నా, ఏ సంఘాలనైనా, కుల సంఘాలు కావచ్చు, పౌరహక్కుల సంఘాలు కావచ్చు, ప్రజల యొక్క సమస్యల మీద వచ్చేవాళ్ళు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అందరినీ నేను స్వేచ్ఛగా కలుస్తున్నా రజనీకాంత్ గారు. మీడియా కూడా ఎప్పుడొచ్చినా వస్తారు, కలుస్తూరు పోతుండ్రు. ఇంతకుముందు ఈ రకమైన పరిస్థితులు 10 ఏళ్ళు ఉండేనా? లేదు కదా, మనం కళ్ళతో చూసినాం కదా, చర్చించడానికి ఇష్టం ఉన్నా లేకపోయినా 10 సంవత్సరాల పరిణామాల తర్వాత ఈ 150 రోజుల ఈ మార్పు అయితే స్పష్టంగా ఉంది కదా. నేనేమంటున్నానంటే, నేను రేవంత్ రెడ్డిని, నేను నిర్దిష్టమైన ప్రణాళికతోటి ఒక ఆలోచన సరళితో నేను పనిచేస్తా, నేను ప్రజలకు జవాబుదారినని నేను అనుకుంటా. ప్రజలదే ఉంది ఇచ్చారు అధికారం, 5 ఏళ్ళు నా ఇష్టమని నేను అనుకోను. నేను ఎప్పటికప్పుడు అసెస్ చేసుకుంటాను, ఎప్పటికప్పుడు కనుక్కుంటాను, ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. రోజు పొద్దున్నే పేపర్లనో టీవీలోనో ఎక్కడైనా ఏదైనా తప్పులు జరుగుతున్నట్టో లేకపోతే ఏదైనా జరిగిందనంటే ఇమ్మీడియట్గా అధికారులకు ఆదేశించి నివేదికలు తెప్పించి ఎంబడెంబడే చర్యలు తీసుకుంటున్నాను. నేను ఏ సమాచారం నాకు చేరినా కూడా నేను దాన్ని వదిలేయడం లేదు. ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ తీసుకొని నేను ముందుకెళ్తున్నా. నేను జవాబుదారీతనంగా వ్యవహరించదలుచుకున్న రజనీకాంత్ గారు, నేను అడ్డగోలుగా ఏదేదో లేకపోతే ఒక దర్పం వెలిపుచ్చడానికి నేను చెయ్యను. నా వ్యవహార శైలిలో కానీ, నా జీవన విధానంలో కానీ 1% కూడా మార్పు ఉండదు. నేను జడ్పీటీసీ ఉన్నా, నేను ఎమ్మెల్సీ ఉన్నా, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నేను ఎంపీగా ఉన్నా, నేను పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా, నన్ను జడ్పీటీసీ నుంచి చూసినప్పటి నుంచి ఈరోజు వరకు మీకైతే 20 సంవత్సరాలు మీరు నాకు తెలుసు, నేను మీకు తెలుసు, నా వ్యవహారంలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఎందుకు అనంటే, ఇది ప్రజలు ఇచ్చే ఒక అవకాశం. ఈ అవకాశం ఆధిపత్యం చూపించడానికి కాదు, ఎదురుగున్న వాళ్ళని అవహేళన చేయడానికి కాదు. నా రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడే భాషను, విధానాన్ని, వాళ్ళు వ్యవహరిస్తున్న వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వ్యవహరిస్తా తప్ప నాకేం అవసరం ఉంది?